తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఖండిస్తూ జర్నలిస్టులు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అందులో విజయసాయిరెడ్డి మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు స్వాతి ప్రసాద్, నవీన్ రాజ్, కృష్ణంరాజు, దుర్గారావు, రాజేష్ వర్మ, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామ పరిధిలోని కోనపోతు గుంటలో చేతి పంపు బోరు నుంచి వింత వింత శబ్దాలు, విష వాయువులు బురద రావడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆచంట వేమవరం గ్రామాల మధ్యలో కోనపోతు గుంట గ్రామంలోని బండి వెంకటరమణ 7 ఏళ్ల క్రితం బోరుబావి తీయించారు. అయితే ఈ బోరుబావి వింత శబ్దాలతో బురద మట్టి బయటకు వస్తోంది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక జిల్లా అధికారి బి శ్రీనివాస్, ఓఎన్జీసీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పూడ్పించారు. 2019లోనూ ఇదే ప్రాంతానికి చెందిన బండి ఏసుకు చెందిన చేతి పంపు నుండి మంటలు వచ్చాయని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫైర్ సిబ్బంది స్థానికులకు భరోసా ఇచ్చారు. గతంలో మాదిరిగానే బోరుబావిని పూడ్చివేసినట్టు ఓఎన్జీసీ అధికారులు తెలియజేశారు. అనకాపల్లి జిల్లా నూతన ఎస్పీగా ఎం దీపిక బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ దీపిక మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న గంజాయి రవాణా మీద ఉక్కుపాదం మోపుతామని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని అన్నారు. మహిళల పట్ల, చిన్నపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, ఎలాంటి నేరాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఎలాంటి నేరాలు జరిగినా తమ దృష్టికి తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. డిస్ట్రిక్ట్ లో వచ్చే రోజుల్లో మనం చట్టాన్ని గౌరవిస్తూ చట్టం ప్రకారమే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తానికి చర్యలు తీసుకుంటాము. ఈ డిస్ట్రిక్ట్ లో నాకు ఇప్పుడు కొంచెం ముందే ఈ రేంజ్ లో పనిచేశాను కాబట్టి ఐడియా ఉన్న దాన్ని బట్టి గాంజాయి మీద స్పెషల్ గా ఫోకస్ చేస్తాము. ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉందని చెప్తున్నారు, సో దాని మీద స్పెషల్ గా నిఘా పెట్టి హౌ కెన్ వి ఫర్దర్ ఇంప్రూవ్ ఇట్ అనేది వర్క్ చేస్తాము. ఇంకట్లాగే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని తీసుకొని అది ప్రయారిటీగా తీసుకొని దాని మీద వర్క్ చేస్తాం. అది కాకుండా మహిళలు పిల్లలు రక్షణ కోసం కూడా ప్రత్యేక నిఘా పెడతాం జరుగుతుంది. ఇది కాకుండా మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా, ఇంకా నేను కూడా ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాము. ఎప్పుడు ఎనీ డే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు డిపిఓకి వచ్చి నన్ను కలిసి చెప్పొచ్చు. అదర్వైజ్ మండే గ్రీవెన్స్ లో కూడా పర్సనల్ గా వీ విల్ టేక్ గ్రీవెన్సెస్. అట్లాగే ఎవ్రీ పోలీస్ స్టేషన్ లో కూడా పిటిషనర్స్ గ్రీవెన్సెస్ ని ఇమీడియట్ గా రిడ్రెసల్ చేయాలి, వచ్చిన వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనే దానికోసమే చర్యలు తీసుకుంటాము. దీనికోసం డిస్ట్రిక్ట్ లో అందరు కోఆపరేషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రెస్ అలాగే మిగతా స్టేక్ హోల్డర్స్, ఏనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరు కూడా అందరు కోఆపరేషన్ తో డిస్ట్రిక్ట్ లో లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేస్తానికి చర్యలు తీసుకుంటాం. స్టేషన్ ఇప్పుడు నార్మల్ గా అయితే ఇంకా ఆల్ ఎస్ఐస్ అండ్ సిఐస్ కి ట్రైన్ చేస్తాం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ద్వారా మనం అందరూ స్టాఫ్ లెవెల్ వరకు ట్రైనింగ్ అయ్యేది చూస్తాం. ఇంకా కొంచెం అవగాహన ప్రజల్లో కూడా వస్తానికి మహిళా పోలీసుల ద్వారా ఊరుల్లో కూడా అవగాహన కోసం ప్యాంప్లెట్స్ అవన్నీ కూడా వేపించి వాళ్ళతో మీటింగ్స్ పెట్టిస్తాం. ఎందుకంటే చాలా సార్లు ప్రజలకి కూడా తెలియకపోవచ్చు కదా చట్టాలు మారినాయి, కొత్త చట్టాలు వచ్చినాయి అని. ఇంక ఈ కొత్త చట్టాల్లో కొన్ని సెక్షన్స్ ఏ మారినాయి, నంబర్స్ మారినాయి, కానీ చాలా మటుకు లాస్ సేమ్ ఉన్నాయి. సో మారిన ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి అవగాహన కల్పిస్తాయి. రోజుల్లో అందరు ఆఫీసర్స్ తో మాట్లాడి వచ్చిన పిటిషనర్స్ తో తెలుసుకొని వాటి గురించి చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు అసలు ఫస్ట్ మనం అర్థం చేసుకుని అంటే ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ లో ఎట్లా ఉందని, ఎట్లా అయితే నాకు తెలిసి ఈ డిస్ట్రిక్ట్ కొంచెం ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్, చాలా ఎక్కువ ఈ కంపెనీస్ అవన్నీ ఉన్నాయి. సో అక్కడ నుంచి ఏ టైంలో అయినా ఉమెన్ వెళ్ళే అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఆ టైంలో స్పెషల్ గా బీచ్ పెట్టే అవసరం ఉందా, లేకపోతే కాలేజెస్ దగ్గర బీచ్ ఏమైనా పెట్టే అవసరం ఉందా, సో అట్లా ఒకసారి అసలు ఈ యాంగిల్ లో కొంచెం మన స్టాఫ్ తో కూడా తెలుసుకొని ఇక్కడ ఎలాంటి క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ అసలు రిపోర్ట్ అవుతున్నాయి, ఏ స్టేట్ ఆఫ్ ఉమెన్ మీద రిపోర్ట్ అవుతున్నాయి, పిల్లల మీద క్రైమ్స్ రిపోర్ట్ అవుతాయంటే ఏ ఏరియాస్ లో రిపోర్ట్ అవుతున్నాయి అని చూసి, ఎట్లయితే నేను ముందు పనిచేసిన జిల్లాలో విజయనగరంలో వీ సా దాట్ పిల్లల మీద కొన్ని ఏరియాస్ లో ఎక్కువ పాక్సో కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. పిల్లలు తెలిసి తెలియక వేరే వాళ్ళతో వెళ్ళిపోయిన తర్వాత పాక్సో కేసెస్ వస్తాం జరుగుతున్నాయి. సో అలాంటి స్కూల్స్ లో మనం స్పెషల్ డ్రైవ్ తీసుకున్నాం. సో అట్లా అసలు ఈ డిస్ట్రిక్ట్ లో ఎట్లా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి క్రైమ్ ఉమెన్ మీద, ఇంకెలాంటి ప్లేసెస్ లో ఉమెన్ అన్సేఫ్ గా అనిపిస్తుంది అని తెలుసుకొని దానికోసం ఆ ఏరియాలో స్పెషల్ గా బీచ్ పెట్టాలా, లేకపోతే ఆ ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలా అనేది దాని మీద చేసుకుంటాం. బట్ వీల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అస్ అ ప్రయారిటీ. అసలు ఓకే దీనికోసం ఏం యాక్షన్ చేయాలనేది వీల్ వర్క్ ఇట్.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ కృష్ణారావు ముందుగా ఆయనవెల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్రైమ్ శాతం తగ్గించేందుకు కృషి చేస్తానని అన్నారు. తన సొంత జిల్లా శ్రీకాకుళమని, మొదటిసారిగా ఏలూరు రేంజ్ లో విధులను చేపట్టినట్టు తెలియజేశారు. జిల్లాలో సుమారు 200 మందికి పైగా సిబ్బంది కొరత ఉందని, పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి సిబ్బందిపై ఎక్కువ భారం పడకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలియజేశారు. ముఖ్య ఉద్దేశం ఒక ఈ జిల్లాకి ఒక మంచి పోలీసింగ్ అందరి సహకారంతో అందించాలని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తాం. సో దానికి మీ అందరి ఒక సహకారం అన్ని విషయాల్లో కూడా ఉండాలని కోరుకుంటున్నాం. సో ఒక మంచి పోలీసింగ్ సో 3 భాగాలుగా చెప్పాలనుకుంటే, ఒకటి వెరీ గుడ్ పోలీసింగ్ ఇవ్వాలి అని చెప్పి రెస్పాన్సివ్ పోలీసింగ్ వేర్ వీ ట్రై టు హ్యాండిల్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ ప్రాబ్లమ్ ప్రాంప్ట్లీ. సెకండ్ థింగ్ మెన్ ఒక వెల్ఫేర్, ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ద పర్సన్స్ హూ ఆర్ గోయింగ్ టు బీ ఆన్ ద ఫీల్డ్ వర్కింగ్ ఫర్ ద పబ్లిక్ అండ్ ఆల్. సో వాళ్ళొక వెల్ఫేర్ విల్ ఆల్సో బీ అ ప్రయారిటీ ఫర్ మీ. అండ్ ద థర్డ్ థింగ్ విల్ బీ ఈ అన్నిటినీ కూడా టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేస్తూ ఒక మెరుగైన పోలీసింగ్ అందించే విధంగా ముందుకు వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తాము. సో విల్ ట్రై టు డెలివర్ ద బెస్ట్ విత్ ది కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఆఫ్ ఆల్ ఆర్ మెన్ అండ్ ఆఫీసర్. సో యా, దెర్ ఆర్ 2 థింగ్స్ టు ఇట్. ఒకటి, విల్ ట్రై టు రిక్వెస్ట్ ఆర్ ఆఫీసర్స్ టు ప్రొవైడ్ అడిషనల్ సపోర్ట్ ఫ్రమ్ బెటాలియన్స్ ఆర్ సమ్ అదర్ ఫోర్సెస్ టు సపోర్ట్ అస్ డ్యూరింగ్ ది టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ఆల్. ద సెకండ్ థింగ్ వుడ్ బి ఇప్పుడు టు ఎన్ష్యూర్ దట్ ద టెక్నాలజీని ఏమైనా వాడి మనం ఒక దగ్గర 10 మందిని వాడే బదులు 2 ముగ్గురిని వాడే విధంగా ఏమైనా ప్లాన్ చేయగలుగుతామనేది కూడా ఒకసారి పరిశీలిస్తాం. సో దాట్ ఎఫిషియంట్ యూసేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ విల్ బి దేర్. సో డెఫినెట్లీ విల్ ట్రై టు అడ్రస్ దట్ పర్టికులర్ కన్సర్న్. దీంట్లో కూడా కొన్ని వేకెన్సీస్ కూడా మనకి ఉన్నాయి, దాదాపుగా 200 వేకెన్సీస్ మనకి మన జిల్లాకి ఉన్నాయి. సో విల్ ట్రై టు రిక్వెస్ట్ టు ప్రొవైడ్ సపోర్ట్ ఇన్ దట్ పర్టికులర్ రిగార్డ్. సో దిస్ ఈస్ మై ఫస్ట్ టైం ఇన్ దిస్ పర్టికులర్ ఏలూరు రేంజ్. సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తొలి ఏకాదశి సందర్భంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం కిటకిట ప్రత్యేక అలంకరణలో భక్తులకు దేవేరుల దర్శనం. కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బాధ్యతలు, శాంతి భద్రతలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద జర్నలిస్టు సంఘాల ఆందోళన, విజయసాయిరెడ్డి వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం. మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఫైర్, గత పాలనా వైఫల్యాలను చెబితే తప్పేంటని సూటి ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.